భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్లో ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, కోలిన్ మున్రో ఇద్దరు భారత బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. గుప్తిల్ ఇన్నింగ్స్ని మెల్లగానే ప్రారంభించిన తర్వాత గేరు మార్చి దూకుడుగా ఆడడం ప్రారంభించాడు. మున్రో మాత్రం ఆది నుంచి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ జోడీని విడదీసేందుకు భారత కెప్టెన్ కోహ్లీ తన అమ్ముల పొదిలో అందరు బౌలర్లను వాడాడు. చివరికి భారత ఆల్రౌండర్ శివన్ దుబే ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మార్టిన్ గుప్తిల్ను అద్భుత డెలివరీతో బోల్తా కొట్టించాడు. దుబే వేసిన బంతిని గుప్తిల్ భారీ షాట్ ఆడగా రోహిత్ శర్మ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ను పట్టాడు. శివన్ దుబే వేసిన ఫుల్ లెంత్ డెలివరీని బ్యాక్ ఫుట్ వేసి డీప్ స్క్వేర్ లెగ్ వైపు భారీ షాట్ ఆడాడు గుప్తిల్. బౌండరీ వద్ద కాచుకుని ఉన్న రోహిత్ శర్మ బౌండరీ లైన్కు అంగుళం దూరంలో ఎగిరి బంతిని పట్టుకున్నాడు. కాళ్ళు బౌండరీకి తాగుతున్న సమయంలో బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ బంతిని గాల్లోకి విసిరి మళ్లీ వెనక్కి వచ్చి బంతిని అందుకున్నాడు రోహిత్. రోహిత్ అందుకున్న ఈ క్యాచ్తో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్గా మార్టిన్ గుప్తిల్ వెనుదిరిగాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.